పూర్తి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారంతో ప్రారంభమై ఇరవై తొమ్మిదవ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి ఈ రెండవ పక్షంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా ఐదు పాయింట్లలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక మొదటి పాయింట్కి వస్తే పదహారవ తేదీ ఉదయం దగ్గర నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా ఇది ఖర్చుతో కూడినటువంటిది ఖర్చు అంటే సమయం కూడా ఖర్చు కావచ్చు డబ్బు ఖర్చు కావచ్చు చేసిన పని ఖర్చు కావచ్చు ఒక్కోసారి కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల మీద చాలా వరకు ఎంతో నమ్మకంతో ఉండొచ్చు ఆ కార్యక్రమం సక్సెస్ దాని దానివల్ల లబ్ధి వస్తుంది అనేటువంటి ఆలోచనతో కూడా ఉండవచ్చు కానీ సడన్గా చేసిన కార్యక్రమం అంతా కూడా ఒక్కసారి ఫెయిల్ కావడంతో అది బూడిదలో పోసిన పనీరైపోతుంది దానివల్ల ఏమవుతుందంటే కొంత అనవసర ధన వ్యయంతో పాటు కొంత మనసుకు కూడా కొంచెం కష్టం అనిపించేటువంటి అవకాశం ఉంటుంది అయ్యో వృధాగా పోయింది అనేటువంటి బాధ కూడా వస్తూ ఉంటుంది సో పదహారు పదిహేడు రెండు రోజులు మాత్రం కొంత వ్యతిరేకతలు ఉంటుంటాయి కనుక ఆ వ్యతిరేకం తట్టుకు నిలబడాల్సిన అవసరం ఉందని గమనించాలి ఇక నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వస్తే పద్దెనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల పద్నాలుగు నిమిషాల దగ్గర నుంచి ఇరవైవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా పోతే పోయిందిలే ఖర్చు అయితే సమయం ఖర్చైనా పర్వాలే డబ్బు ఖర్చైనా పర్వాలే చేసిన కార్యక్రమం ఫెయిల్ అయినా పర్వాలే ఎప్పటికైనా సక్సెస్ వస్తుందేమో అనేటువంటి ఒక ఆశాభావం వస్తుంది ఈ ఆశయాభావం వలన మరొక రెండు రోజుల పాటు మనసంతా కూడా ప్రశాంతంగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది ఫర్ అ టైమ్ బీయింగ్ తర్వాత ఏమవుతుందనే విషయం దానికి సెకండరీ కానీ ప్రస్తుతం మాత్రం కొంత ఆనందం అనేది కనబడుతూ ఉంటుంది కానీ ఏది ఏమైనప్పటికీ కూడా చాలా వరకు కొన్ని కొన్ని లిమిట్స్ని క్రాస్ చేయకుండా తమ పరిధిలో తాము ఉండటానికే ప్రయత్నంగా చేయగలిగితేనే లబ్ధి అనేది కొనసాగటానికి అవకాశాలుంటాయి ఎందుచేతనంటే ఏరినాటి శని ఇప్పుడు థర్డ్ పార్ట్లో ఉన్నారు థర్డ్ పార్ట్ అంటే మాట తీరు ధనానికి కుటుంబానికి మాటలకి ఇది ముఖ్యమైనటువంటి స్థానం కనుక కొంచెం జాగ్రత్తగా ఎక్కడ ఏ లోపం జరిగినా కూడా వెంటనే దాని మీద కొంచెం దూషించే విధంగా వ్యతిరేకించే విధంగా లేక కొంత విమర్శించే విధంగా కూడా ఉండకుండా చాలా జాగ్రత్తగా కంట్రోల్గా మాట్లాడుతూ ఎప్పటికైనా మంచి జరుగుతుంది ఆశాభావం తో ఉండవచ్చు అనేటువంటి ఒక పాజిటివ్ మేనర్లో పోవడానికి ప్రయత్నం చేయాలి నెక్స్ట్ మూడవ పాయింట్కి వచ్చేటికి ఇరవైవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషాల దగ్గర నుంచి ఇరవై రెండవ తేదీ అర్ధరాత్రి తదుపరి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా ఇది ఏదో మాట్లాడాలనుకుంటారు బట్ అనేబుల్ టు టాక్ ఏదో చేయాలనుకుంటారు బట్ అనేబుల్ టు డూ కనుక చేసే పనిలో కానీ మాట్లాడే మాటల్లో కానీ లేక కొన్ని కొన్ని హావభావాల్లో కానీ మీకు అనుకూలంగా లేకుండా మీ ఎంత మీరే వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి అవకాశాలు అంటూ ఉంటాయి డబ్బు ఇవ్వాలనుకుంటారు ఇస్తుంటారో మళ్ళీ తీసుకుంటారు సగం ఇచ్చి సగం తీసుకుంటారు వాగ్దానం కూడా ఏదో వాగ్దానం చేస్తారు రేపు ఈ ప్రకారం చేద్దామంటారు మళ్ళీ ఆ వాగ్దానంలో హాఫ్ వాగ్దానమే ఉంటుంది మిగతా హాఫ్ పోతుంది దీనివల్ల ఏమవుతాయంటే ఒక విమర్శలు ధాటి ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో కూడా కొంతవరకు మీరు నిర్ణయించిన నిర్ణయాలకి ఇతరులందరూ కూడా అంగీకారం తెలిపేటువంటి అవకాశాలు లేవు అంటే ఏకాభిప్రాయ సాధన కష్టంగా ఉంటుందని గమనించాలి నెక్స్ట్ నాలుగవ పాయింట్ ఏమిటంటే ఇరవై రెండవ తేదీ అర్ధరాత్రి తదుపరి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల దగ్గర నుంచి ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా కొంత అది ప్రశాంతంగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది కొంచెం ఆలోచన మీరంతా మీరే చేయాలి అంటే ఒక్కోసారి మీ నిర్ణయాలు అవతల వ్యక్తులకు బాగా ఉంటాయని మీరు అనుకోవచ్చు కానీ మీ నిర్ణయాల వలన అవతల వ్యక్తులు సఫర్ కావటమో లేక మీరే సఫర్ కావటమో లేక ఒక్కొక్కసారి మీ నిర్ణయాలు చెప్పటానికి ముందుగా ఈ నిర్ణయం వల్ల ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించి కూడా దానివల్ల అప్సెట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అందుకే ప్రశాంతంగా ఏమీ లేకుండా హాయిగా ఆనందంగా ఏదో టీవీ చూస్తూ ఇంట్లో కూర్చున్నామో లేకపోతే రెండు రోజుల పాటు సెలవు పెట్టేసి హాయిగా ఎక్కడికైనా వెళ్దామనో లేక కుటుంబ సమేతంగా ఏదన్నా ఒక పుణ్యక్షేత్రం వెళ్ళాలనో ఇవేమీ లేకపోతే సొంత అన్న కానీ తమ్ముడు కానీ ఇంకెవరైనా అక్క కానీ చెల్లి ఉంటే వారింటికి సరదాగా వెళ్ళి కొంతవరకు ప్రశాంతంగా మాట్లాడాలనేటువంటి ఆలోచనతో ఉంటారు అంటే ప్రశాంతత కోరుకోవటానికి వెళ్తానికి పరిస్థితులు సిద్ధంగా ఉంటాయి బట్ ఏనేహు కొంత ప్రశాంతత అనేది మీకు దగ్గరగా చేరుతుంది సోదరుల ద్వారా సమన్వయం ఏర్పడుతుంది సంఘీభావం కూడా ఏర్పడుతుంది ఇక చివరిగా ఉన్నటువంటి ఐదవ పాయింట్ ఏంటంటే ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల దగ్గర నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అది చర్యకు సంబంధించింది వృత్తి వ్యాపారం ఉద్యోగం ఉపాధి ఏదో డబ్బు సంపాదించాలా కానీ కాలం కలిసి రావటం లే డెవలప్మెంట్స్ లేవు ప్రమోషన్స్ లేవు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే పై అధికార ద్వారా సమస్యలు కింద అధికార ద్వారా కింది వారి ద్వారా సమస్యలు పక్క వారి ద్వారా సమస్యలు అసలు మనమే మనమే సమస్య మనకే సమస్య అన్నట్లుగా ఉంటుంటుంది దీంతోపాటు కుటుంబంలో మనం చెప్పిన మాట సంతానం ఏంటో సంతానం చెప్పిన మాట మనకు ఎక్కదు మన మాటలు వారికి ఎక్కువ వారి మాటలు ఎక్కువ మొత్తం మీద ఏదో అగమ్య గోచరంగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి ఇలా ఇలాంటి సమయాల్లో కూడా అనారోగ్యం కూడా నేను కూడా ఉన్నాను అంటూ అది కూడా తెరపైకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి నువ్వెందుకు వస్తున్నావా అనారోగ్యమా నెలాఖరు కదా అంటే నాకు లేదు ఆఖరి లేదు నేను ప్రతినిత్యం కూడా ఉంటాను నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాను నీ మనసులోనే ఉంటాను ఉంటుంది అనారోగ్యం అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే పిలిస్తే పలికేట్టుగా అనారోగ్యం ఉంటుంది సో తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే అనవసరమైన ఆలోచనకు వెళ్ళకండి మీకు సంతానం మీద అభిమానం ఉండొచ్చు బిడ్డల మీద ఇతరుల మీద అభిమానం ఉండొచ్చు కానీ మీ అభిమానాన్ని దిగినీకృతం చేసుకోవాలని తాపత్రయం తోటి అనవసరంగా టెన్షన్స్ పడిన కారణంగా అనారోగ్యం వస్తుంది బిడ్డ మీద ఉండే అభిమానం ఉండాలి కానీ అది ఎంతవరకు ఉండాలనో అంతవరకే ఉండాలి అది లిమిట్స్ క్రాస్ అయితే మాత్రం కొంతవరకు ఇబ్బందికరం మీకే కాదు అవతల వారికి కూడా ఇబ్బందికరం కనుక దాన్ని లిమిట్స్ దాటకుండా మీ అభిమానాన్ని తగిన రీతుల్లో ఉండాల్సిన అవసరం ఉంది తప్ప అది లిమిట్స్ క్రాస్ అయిందంటే మాత్రం అనారోగ్యం తప్పదు అందువల్లే పిలిస్తే పలికే దైవంలాగా ఆ అనారోగ్యం నేను ఉన్నాను అంటూ మీ చుట్టూ తిరుగుతుంటుంది మీ మాటల చుట్టూ తిరుగుతుంటుంది మీ ఊహల చుట్టూ తిరుగుతుంటుంది మీ చేతల చుట్టూ తిరుగుతుంటుంది మీ ప్రతి అడుగులో కూడా అనారోగ్యం ఉంటుంది సో టేక్ కేర్ నమస్కారం